ఇక్కడికి ఫ్యామిలీ మెంబర్స్గా ఆయనతో ఉన్న అనుభవాలని, మీరు ఆయన చేసిన చూపిన ఆదరణని, మీ ఇంట వల్ల ఆయన ఎంత గొప్ప వ్యక్తి అనేది ప్రతి ఒక్కరికి తెలిసింది. ఈ సంతాప సందర్భంగా ఆయన ఎలా గుప్త దానాలు చేశారు, ఎంతమందికి వాళ్ళ ఇంటికి వెలుగుగా ఉన్నారనేది చాలా గర్వపడుతున్నాం. నా వంతు నేను ఒక సామాన్యుడిని, సామాన్యుడు అంటే మేనల్లుడు ఉండొచ్చు, కానీ నాకంటూ ఒక గుర్తింపు తీసుకొచ్చి నన్ను ఒక సినిమా నిర్మాతగా చేసింది మాత్రం రామానాయుడు గారే. ఎందుకంటే నేను డిస్ట్రిబ్యూషన్గా ఉన్నప్పుడు ఆయన సినిమా ఇవ్వమని అడిగాను. ఫస్ట్ ఆఫీసు పని నేర్చుకోరా అని చెప్పి జగపతి వెంకటేశ్వరరావు గారు ఆఫీస్కి పంపించి ఒక సినిమా కొన్నాం. కొన్ని వాళ్ళ ఆఫీస్లో పెట్టి నన్ను అక్కడ ట్రైనింగ్ చేయించారు. తర్వాత డిస్ట్రిబ్యూషన్ ఆఫీస్ పెడదామన్నాం. రెండో సినిమా ఫ్లాప్ అయింది. తర్వాత దాన్ని ఇప్పుడు కాదులే తర్వాత అని చెప్పి అన్నారు. కానీ నేను సినిమాలు చేస్తూ మా అయ్య బయట సినిమాలు కొంటే బాగాలేదు, మీ సినిమా కొందామని చెప్పి కథానాయకుడు సినిమాని అడిగాను నేను. అప్పుడు బాలకృష్ణ గారిది 3.5 లక్ష ఆయన జిల్లాకి. ఈయన వద్దురా అన్నాడు. కాదు మా అయ్య నేను ఈ సినిమా కొంటాను, మీది డెఫినెట్గా హిట్ సినిమా, అప్పుడే రాణా పుట్టాడు ఆ సినిమాకి. అంటే లేదు నాది 5 లక్షలు రా అన్నాడు. 3.5 లక్ష బయట అయితే 5 లక్షలు అంటాడేందా అని అనుకున్నాను. సరే నేను 2 రోజులు ఆగి 4.5 లక్ష మామయ్య అన్నాను. నాది 6 రా అన్నాడు. ఆయన 6 అంటే నేను ఏంటి 6 అన్నారని మళ్ళీ 2 రోజులు ఆగి మళ్ళీ వెళ్ళి 5 లక్షలకి అడిగాను. నాది 7 అన్నాడు. ఏంటి మామయ్య 7 అంటున్నారన్నా, అంతేరా నా సినిమా 7 అన్నాడు. అని కావాలంటే మన సూర్యనారాయణ గారి సినిమా ఉంది, నేను మాట్లాడిపిస్తాను, భలే తమ్ముడు కొనుక్కో 4 లక్షలకి అని చెప్పి ఆయన మాట్లాడి నైజాం తీసుకురా అన్నాడు. నాకు వద్దు మీ సినిమానే చేస్తానన్న. చివరికి సరే నేను 6.75కి వెళ్ళాను. ఆయన నాకు కోపం వచ్చింది, ఏంటి ఈయన 9 అంటాడు ఒక జిల్లాకి, ఎవటో ఇష్టం లేదు అనుకున్నా. సరే వెళ్ళిపోయి రామారావు గారి సినిమాని 23 లక్షలకి కోపం ఆయన మీద, ఆయన నాకు ఇవ్వలేదు అంటే నేను కొన్నాను అనుకుంటారని బ్రహ్మంగారి చరిత్ర. 6 లక్షలకి అనిపించిన సినిమాని నేను 23 లక్షల రూపాయలు ఇచ్చి కొన్నాను. వాడు సీరియస్గా చూశాడు నన్ను. నాకు తెలియదు, నాకు ఎందుకంటే నేను గుర్తింపు లేదు, ఓ సినిమా కొనాలి, నాయుడు గారు ఇవ్వలేదని. ఆయన బాధ ఏంటంటే ఆయన బంధువులతో వ్యాపారం అనేది ఇష్టం లేదు. ఒకవేళ సినిమా తీసి నష్టపోతే మళ్ళీ నేను వాడు వచ్చి నా దగ్గరికి బాధపడతాడు, వానికి ఎందుకు నష్టపో అని మన శ్రేయస్సు దృష్టిలో పెట్టుకొని ఆయన కావాలని ఎక్కువ రేటు చెప్పి నన్ను కొనకుండా చేయాలనే ఉద్దేశం తప్పితే ఆయనకి నాకు ఇవ్వకూడదు లేకపోతే నా దగ్గర ఎక్కువ డబ్బులు తీసుకుందామని కదా ఆయన ఆ ఉద్దేశంతో చెప్పిన తర్వాత నాకు తర్వాత ఓకే మా అన్న ఒరే వద్దురా ఎప్పుడు రావద్దు, నీకు నష్టం వచ్చి మళ్ళీ నన్ను దానికి వస్తావు, నీకెందుకు నష్టం రావాలి, నువ్వెందుకు బాధపడాలి. తర్వాత నాకు సెంటిమెంట్ ఉందిరా, నేను ఏదైనా సినిమా బయటకు అమ్మితే ఆ సినిమా నష్టం వస్తుంది, నేను అట్టు పెట్టుకుంటే బెటర్, మళ్ళీ మీరు కష్టపడకూడదు అనే ఉద్దేశంతో ఆయన ఎప్పుడు బంధువులతో వ్యాపారం వద్దు అని చెప్పేవాడు. అది చాలా గొప్ప గుణం. అలానే ఇచ్చిన మాట ఎప్పుడు తప్పలా. నేను వెంకటేష్ బాబుతో రక్త తిరగడం సినిమా తీసా, ఫస్ట్ అడ్వాన్స్ ఇచ్చింది కూడా వెంకటేష్ బాబుకి. మా ఆయన వద్దు నువ్వు చిన్నాడు అది ఇది అంటే డిస్ట్రిబ్యూషన్ సినిమా ఇవ్వలేదని వెళ్ళి ఓ మంచి రోజు శుక్రవారం ఆయనకి బాగా వెంకటేశ్ స్వామి బాగా ఇది అందుకని కావాలని శుక్రవారం వెళ్ళి 5000 రూపాయలు నా దగ్గర డబ్బు తీసుకెళ్ళి అడ్వాన్స్ అన్నా. ఫస్ట్ సినిమా కలియుపాండలు చేస్తున్నారు, అడ్వాన్స్ అనగానే ఆయన నో చెప్పలేడు, ఎందుకంటే శుక్రవారం ఆ సెంటిమెంట్ పెట్టుకుని వెళ్ళి ఆయనకి డబ్బులు ఇచ్చి గోపాల్ గారిని ఫిక్స్ చేసుకున్నాను. సరే ఆయన చేద్దామన్నారు, సినిమా స్టార్ట్ అయిపోయింది సినిమా సూపర్ హిట్. నెక్స్ట్ సినిమా వెంకటేష్ బాబు, నెక్స్ట్ సినిమా ఇంకో హీరోతో రాజశేఖర్ గారని ప్లాన్ చేశాం. ప్లాన్ చేసాం, ఆయన డేట్లు తిప్పుతూ ఉన్నారు. ఈ లోపల ఒక కథ వై నాగేశ్వరరావు గారు ధ్రువనక్షత్రం కథ ఒకటి రెడీ చేశారు. రెడీ చేసిన తర్వాత ఏంట్రా ఇంకా మీరు సినిమాలు తీయలేదన్నారు. లేదు మా ఆయన నెక్స్ట్ అంటున్నారు కదా ఇప్పుడు కాదన్న, కథలో ఒకసారి నాకు చెప్పండి అన్నారు. తీసుకొచ్చి కథ చెప్పాం, ఎందుకు మనం వెంకటేష్తో చేద్దాం నేను చెప్తానన్నారు. వెంకటేష్ బాబుతో దాసనారాయణరావు గారితో పెద్ద సూపర్ హిట్ సినిమా తీశారు. సురేష్ బాబుకి బ్రహ్మపుత్రుడు, సురేష్ బాబుకి దాసనారాయణ గారితో సినిమా చేయాలని. నాగేశ్వరరావు గారికి రాము సినిమా అంత గొప్పగా ఆళ్ళ, ఆయన పెట్టి సినిమా ఆయన కష్టపడి చేశాడు ఆయన సినిమా తీయాలని ఎస్ అన్నారు. సురేష్ బాబుకి ఏమో దాసరి గారు అయితే అశోక్ నీకు బాగా డబ్బులు మిగులుతాయి పెద్ద సక్సెస్ ఆయన చెప్తారు, ఈయన ఇచ్చిన మాట క్వశ్చనే లేదు నాగేశ్వరరావే అన్నారు. అంటే ఓ సినిమా తీసి బాగా లేకపోయినా అతనికి మళ్ళీ ఒక ఇది ఇవ్వాలి కాబట్టి అనే ఉద్దేశం. అంటే మీరందరూ ఇన్ని ఇన్ని క్వాలిటీస్ చెప్తుంటే ప్రతి ఒక్క దాంట్లో ఆయన యొక్క జీవితం ఒక గ్రంథం. మనం మహాభారతం ఎలా గ్రంథమో రామానాయుడు గారి జీవితం అందులో ఉన్న ఒక ప్రతి ఇన్సిడెంట్ కనుక మనం పాటిస్తే మనం బాగుంటాం. మనకి ఇంకెక్కడ ఎవరు ప్రత్యక్ష దైవం అక్కర్ల. అలానే ఎలక్షన్ జరుగుతున్నాయి, మేము వెళ్ళాం క్యాంపెయిన్లో వెళ్తున్నాం, ఎవరో ఒక వ్యక్తి వచ్చాడు అద్దంకి దగ్గర, వచ్చి ఆయన మైక్ తీసుకొని సార్ నేను ఎవరో తెలియదు, రామానాయుడు గారు హెల్ప్ చేశారని పబ్లిక్గా చెప్పాడు, నాకు ఆయన ఎవరో తెలియదు. అలా ప్రతి ఒక్క ఇన్సిడెంట్స్ జరుగుతూ వచ్చినాయి. అయిపోయింది ఎలక్షన్లో ఆయన ఎంపీ అయిపోయారు. ఎంపీ అయినప్పుడు మార్టూర్ కాన్స్టిట్యున్సీలో ప్రజలు అంతకుముందు ఉన్న ఎంపీ వాళ్ళు పెట్టింది
సగంలో ఆపేశారు. ఈ ఎమ్మెల్యే అన్నారు ఇది వద్దండి మనం ఇవ్వటానికి వీల్లేదు, వాళ్ళు అవతల గ్రూప్ మన గ్రూప్ కాబట్టి అన్నాడు. ఈయన వచ్చి చంద్రబాబు గారి దగ్గర ఇక్కడ చెప్పారు ఇవ్వద్దండి విడుదల చేద్దండి. ఏం వాళ్ళు మాత్రం ప్రజలు కాదా, నాకు ఓటేసి గెలిపించినాడు వాళ్ళందరూ గెలిచి నాకు వాళ్ళందరూ ప్రజలే, కంపల్సరీ వెళ్ళి ఆ ఎమ్మెల్యే చెప్పిన కుదరదు వాళ్ళకి ఆ కంప్లీట్ చేయండి ఆ వర్క్ అన్నారు. అంటే నన్ను గెలిపించిన తర్వాత ప్రజలందరూ నా సమానం అనే ఒక ప్రతి దాంట్లో ఎవరి దగ్గర పోయినా ఒక ఈక్వల్ లెటర్ ఇస్తారు లేకపోతే టీటీడీ బోర్డు లెటర్ ఇస్తారు. ఆయన లెటర్లు రాసి ఎవరికి ఇచ్చారని నోట్ చేయమనేవాళ్ళు. పత్రాలు ఆ రోజులో ఆయన ఎవరికి డైరెక్ట్ నో మీరు ఎవరు లేదు ఎవరి పేర్లు రాసి వాళ్ళకి పోస్టులు పంపించేవాడు వాళ్ళ ఇంటికి. మేమన్నాం మామయ్య ఈక్యూ రిలీజ్ అయింది అంటే ఏంట్రా నువ్వు ఇలా మాట్లాడతావు, లేదు క్వశ్చన్ లేదు ఎంఏ మన లక్ష్మణరావు ఇల్లుండి ఎవరికి ఎవరికి ఇచ్చేవాడు నోట్ చేయించేవాడు. అంటే ప్రజల సొమ్ము ఎవరైనా సరే మనం ఇచ్చేయకూడదు. రాజకుమారి గారు ఏదో మాట్లాడుతూ ఈయన అయినపోయిన వెంటనే మాలతి గారు సారీ కోన మాలతి గారు నరసింహరావు గారి గవర్నర్ గారి అమ్మాయి వచ్చి రామానాయుడు గారి పేరు చెప్పి తెనాల్లో ఒక లెక్చర్ పోస్టు ఏదో ఇచ్చారు. లెక్చర్ పోస్ట్ ఇస్తే అది ఎవరో చెప్పారు ఏదో డబ్బులు తీసుకొని ఏదో ఇచ్చారనే టాక్ వచ్చింది. వెంటనే ఆయన కబురు చేసి అసలు ఆ పోస్టు ఎలా ఇచ్చారు ఏమైనా డబ్బులు ఇచ్చారా డబ్బు ఇచ్చి ఆ పోస్ట్ తీసుకున్నారని ఎంక్వైరీ చేశారు. అంటే ఆయన సంబంధం లేదు మన పేరుని అంత దుర్వినియోగం చేయకూడదు అని ఆమెతో ఇంకా నెక్స్ట్ ఏం చెప్పినా కూడా ఆమెని దూరంగా పెట్టి అంటే తన యొక్క బాధ్యత ఒక దీనిగా నేను జిల్లాలో డిఎస్పీలు మామయ్య వాళ్ళు రెగ్యులర్ పోస్టింగ్లో ఉన్నారు మీరు ఒక మాట చెప్పమంటే ఒరే చెప్పండి రా రాజకీయ నాయకుడు అని ప్రతి ఒక్కటి చెప్తే ఎలా ప్రయారిటీలు ఎవరు వస్తారో వాళ్ళు వస్తారు. ఇప్పుడు మనకు చెప్పి కాలేదనుకో మన బాధ. నేను ట్రాన్స్ఫర్ విషయంలో నేను ఇన్వాల్వ్ అవ్వను అది ప్రభుత్వ ప్రవారంగా ఏం చేస్తారో చేయండి. కావాలంటే వాళ్ళ పర్సనల్గా హెల్ప్ ఏదైనా కావాలంటే నేను డబ్బులు ఇస్తాను ఇవ్వడు అంటే ప్రతి ఒక్కటి నిబంధనతో. ఎందుకంటే రాజకీయ నాయకుడు అంటే ఎవరు చెప్పినా ఎస్ అంటారు కానీ ఆయన అలా కాదు. ఆ యొక్క పోస్ట్ తర్వాత అన్నారు నేను ఇందుకు పనికిరాను నేను ఏదో సేవ చేద్దామని వచ్చాను ఈ రాజకీయాల్లో. నేను ఇంకొకరికి రికమెండ్ చేస్తే ఒకరి అర్హత ఉన్నాడికి ఆ ఉద్యోగం రాదు అది నా బాధ్యత కాదన్నాడు. అంటే తను నమ్మిన ప్రతి సిద్ధాంతాన్ని తూచా తప్పకుండా పాటించాడు. అందువలన తర్వాత వాళ్ళ ఇంట్లో పనిడు డబ్బులు తీసుకుంటే డబ్బులు పోయినాయి 50,000 పోతే మేమంతా కంప్లైంట్ ఇమ్మన్నాం వద్దు వాణి వాడు బతుకుపోతాడు వాడి పట్టెందుకు కొడదాం అని వదిలేశాడు. అంటే క్షమాగుణం ప్రతిదీ ఎవరినన్నా కోపం వచ్చి తిట్టితే మళ్ళీ పిలిచి వాడి డబ్బులు ఇచ్చేవాడు అంటే వాడిని సంతోషపడి అంటే ఏ మనిషి కూడా బాధపడకూడదు బాధపడితే తను ఇదవుతాడని. అంటే ఒక మానవత్వం ప్రతి దాంట్లో మానవత్వం. ఇంకోటి చెప్పాడు ఒరే ఎప్పుడైనా రాత్రి పండుకోబోయేటప్పుడు నువ్వు లెక్కేసుకోరా నీకు ఎన్ని అప్పులు ఉన్నాయి ఎన్ని ఆస్తుంది అది చూసుకుంటే చాలు ప్రతిరోజు నువ్వు తలుచుకో నువ్వు పద్ధతిగా ఉంటావు. ఇవన్నీ కూడా మనకి పాఠాలు. ఈ నేర్చుకుంటే ప్రతి ఒక్కరు కూడా మనం చాలా హ్యాపీగా ఉంటాం. ఇంత మించి ఏం లేదు ఇంతమంది ఆదరణ చూసి. ఎందుకంటే తెలియని వ్యక్తులకి సంబంధం లేదు. ఇవాళ ఇందాక ఒక ఆయన వచ్చారు మాకు అర్థం కాలేదు మధ్యాహ్నం 2:30 ఎవరంటే ఆయన ఎంపీగా ఉన్నప్పుడు అక్కడ ఢిల్లీలో క్వార్టర్స్ పక్కన ఆడుకుంటూ ఉండేవాడంట. బాగా స్పోర్ట్స్ చేస్తున్నాడు అంటే ఆ కుర్రాన్ని పిలిచి ఎవరు బాగా ఆడుతున్నావు అని చెప్పి పిలిచారు. పిలిచిన తర్వాత అతను ఏం చేస్తున్నాడంటే మా దగ్గర డబ్బులు లేవంటే మొత్తం చదివించి తీసుకెళ్ళి బట్టలు కొనిచ్చి షూస్ కొనిచ్చి బుక్స్ కొనిచ్చి చదివించి ఆయన మాకెవరికి తెలియదు ఆయన చదివించి మంచి ఉద్యోగం వచ్చి ఇప్పుడు మలేషియాలో ఉన్నాడు. నిన్న రామానాయుడు గారు చనిపోయారని తెలిసి అతను వచ్చి ఇందాక వచ్చి సార్ నన్ను ఇంత ఇది చేశారు సార్ నాకు ఒక లైఫ్ ఇచ్చాడని చెప్పి అతను వచ్చి చెప్తుంటే అంటే ఇలాంటి గుప్తదానాలు ఎన్ని చేశారనేది మన ముందు తెలియని వ్యక్తులు నాకు లైఫ్ ఇచ్చారని నేను ఇవాళ మలేషియాలో ఈ పొజిషన్లో ఉన్నానంటే ఆయన పెట్టినది. నేను ఒక సామాన్య మామూలుగా పక్కన ఎక్కడో ఉండేవాడిని అని ఇటువంటి మనం ఆదర్శంగా తీసుకున్నాం. ఎందుకంటే ఆయన ఒక గొప్ప వ్యవస్థ ఒక మనిషి కాదు వ్యక్తి కాదు. కమలాసన్ గారు చెప్పారు మీరు ఓన్లీ తెలుగు ఇండస్ట్రీ కాదు ఆయన దేశం గర్వించదగ్గది మొత్తం ఎంటైర్ ఇండస్ట్రీ ఫిల్మ్ ఇండస్ట్రీకి ఆయన ఆద్యుడు అనేది చెప్పారు. చిన్నప్పుడు వయసులో కూడా ఆయన గాంధీ గారు వచ్చారు ఆయన ఎప్పుడు చెబుతూ ఉండారు గాంధీ గారు వినోబావ గారు వచ్చి వినోబావ గారు వచ్చినప్పుడు వస్తే ఈయన అప్పుడు వయసు కూడా చాలా తక్కువ 10 ఏళ్ళో ఏదో 9 ఏళ్ళు ఈయన కూడా వెళ్ళి వచ్చి నాది కూడా ఒక ఎకరం అని చెప్పేసి చెప్పారు. అంటే ఆ సేవాగుణం అనేది ఫస్ట్ నుంచి 2 ఎకరం అంటే భూదానంలో అలా ప్రతి దాంట్లో ఆయన పడ్డ ఇది మనకి ఆయన జీవితమే మనకి ఒక ఇది. అటువంటి వ్యక్తి మన దగ్గర లేరు అనేది మాత్రం బాధ. కానీ ఆ పేరు ఉంది రామానాయుడు ఇక్కడ ఇంకో రామానాయుడు ఉన్నాడు డెఫినెట్గా అది ఆ లెగసీ అనేది వెళ్తుంది. ఇంతమంది చెప్తుంటే మేము అందరం కూడా సభ్యులుగా ఉన్నందుకు మాకు చాలా ఆనందం. ఇంకోటి ఉంది ఆయన పని లేకపోతే నేను సురేష్లో ఉన్నప్పుడు పొద్దున్న ఆఫీస్కి వచ్చేవారు వచ్చి ఆయన కరెక్ట్గా ఆయన వెళ్ళిపోయినాక నేను వెళ్ళేవాడిని మళ్ళీ ఆయన వచ్చే లోపల వచ్చేవాడిని. ఆయన పని చేయకుండా అంటే మా కర్మ అక్కడ ఇద్దరు ఉన్నారు కృష్ణారెడ్డి అని ఒక ఎడిటరు సత్యం అని పాపం చాలా కష్టపడి పనిచేస్తాడు కృష్ణారెడ్డి కరెక్ట్గా కష్టపడి ఎడిటింగ్ రూమ్లోనే వచ్చి టీ తీసుకునే టైంలో తాగుతూ ఉంటారు.
ఆయన వచ్చే టైంలో టీ తాగుతాడు, చూడగానే ఈడు ఎప్పుడు తాగుతాడు. కానీ నిజంగా పనిచేసే కృష్ణారెడ్డి సత్యం అని ఒక అతను ఉండేవాడు. సత్యం నాయుడు గారు వచ్చే టైమింగ్లు అన్నీ తెలుసు కరెక్ట్గా. ఆయన వచ్చేటప్పటికి ఏదో క్యారియర్ తీసుకెళ్తున్నట్టు ఉండేవాడు. అబ్బాయి వీడు బాగా కష్టపడుతున్నాడు అంటే ఆయన ఎందుకు చెప్పాడు, మనం పద్ధతిగా ఉండాలి, మన పద్ధతిలో ఉంటారని. ఆ కృష్ణారెడ్డి పెద్ద ఎడిటర్ అయ్యి చాలా నేర్చుకొని తను కష్టపడి చేయాలి సత్యం అనేది. అంటే మనం ఆయన్ని స్ఫూర్తిగా తీసుకొని ఇవాళ ఇండస్ట్రీ ఎప్పుడు నిర్మాత అనేవాడిని మీద బాధ్యత పెడితే ఇండస్ట్రీ బాగుంటుంది, అది లేకపోతే అనేది ఎప్పుడు ఆయన పడే ఇది. ఏమైనా ఆయన ఆత్మకి శాంతి కలగాలని. ఎందుకంటే ఈ రోజున మనం అందరూ ఆయన ఇంట వల్ల ఇవన్నీ మన జీవితంలో రాబోయే రోజులు ఒక మైలురాయిగా ఉంటుందని కోరుకుంటూ ఆ కుటుంబానికి సానుభూతి తెలియజేస్తూ చాలా థ్యాంక్ యూ.